Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పవన ఆశలు గల్లంతు, వైసీపీ వ్యతిరేక ఓటు చేలడం ఖాయం. ఏపీలో వైసీపీ వ్యతిరేక ఓటు బ్యాంకును చేల్చకుండా చూస్తానని, వ్యతిరేకత చేలకుండా చూడడమే తన లక్ష్యమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తరచుగా చెబుతున్నారు. ఇటీవల ఢిల్లీలో ఎన్డీఏ కూటమితో భేటీ అయిన తరువాత కూడా ఆయన ఇదే మాట చెప్పారు. దీనికి గాను తాను బీజేపీ టీడీపీలతో సమన్వయం చేసుకుని ముందుకు సాగాలని చూస్తున్నట్లు కూడా చెప్పారు. ఈ విషయంలో అలు పెరిగిన ప్రయత్నాలు తన వైపు నుంచి సాగుతూనే ఉంటాయని కూడా ఆయన వెల్లడించారు. ఓకే, ఇంతవరకు బాగానే ఉంది, కానీ కేవలం ఈ మూడు పార్టీలే ఏపీలో ఉన్నాయా అనేది ఇప్పుడు ప్రధాన ప్రశ్న అంటున్నారు విశ్లేషకులు. అదే సమయంలో టీడీపీ జనసేనలో కలిసి బీజేపీతో ముందుకు సాగడం వల్ల మోడీపై ఉన్న వ్యతిరేకత కావచ్చు, లేదా కేంద్రం తమకు ఏమీ ఇవ్వలేదు, ఈ పార్టీ మద్దతు మనకెందుకు అనే భావన ప్రజల్లోకి వెళితే అప్పుడు ఓటు చీలిపోయి వైసీపీకి మేలు చేయడం ఖాయమని మరో విశ్లేషణ తెర మీదకు వచ్చింది. ఈ మూడు పార్టీలు ఇలా ఉంటే బీఎస్పీ, ఆప్, లోక్సత్తా, ఎంఐఎం, బీఆర్ఎస్, సిపిఐ, సిపిఎం ఇలా చిన్నా చితక పార్టీలు మరికొన్ని వేటికవే రంగంలోకి దిగడం ఖాయమనే సంకేతాలు వస్తున్నాయి. ఇవేవి కూడా బీజేపీతో కలిసి ఉన్న పార్టీలకు మద్దతిచ్చే పరిస్థితి లేదు. గత 2019 ఎన్నికలలో జనసేనతో కలిసి బీఎస్పీ 12 నియోజకవర్గాలలో పోటీ చేసి 2% ఓటు బ్యాంక్ తెచ్చుకుంది. ఆప్ ఒంటరిగా పోటీ చేసి 1.5% ఓటు బ్యాంక్ సొంతం చేసుకుంది. లోక్సత్తా 0.5% ఓట్లు తెచ్చుకున్నాయి. ఇక సిపిఐ, సిపిఎంలు గత ఎన్నికలలో జనసేనతో కలిసి పోటీ చేసి 2.4% ఓటు బ్యాంక్ సంపాదించుకున్నాయి. ఇప్పుడు ఆ పార్టీలకు తోడు మైనార్టీ వర్గాలు బలంగా ఉన్న 22 నియోజకవర్గాలలో ఎంఐఎం తెలంగాణతో సరిహద్దును పంచుకునే 18 నియోజకవర్గాలలో బీఆర్ఎస్లు వ్యూహాత్మక ఒంటరి సమరానికి దిగితే అప్పుడు ఓటు బ్యాంక్ చీలిపోదా? వైసీపీ వ్యతిరేక ఓటు ఆయా పార్టీలకు పడకుండా ఎవరూ ఆపలేరు అనేది విశ్లేషకుల మాట. ఎలా చూసుకున్నా ఎన్ని ఎత్తులు వేసుకున్నా ప్రజల్లో నమ్మకం కలిగిస్తేనే పవన్ పాచిక పారుతుందని చెబుతున్నారు.